ఈరోజు నేను రావడానికి ముఖ్య కారణం అలాంటి పెద్ద వ్యక్తి, అలాంటి అపరిమితమైన మేధస్సున్న వ్యక్తి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, ఉపయోగపడిన వ్యక్తి, ఇంకా ఉపయోగపడే వ్యక్తి జీవిత సహధర్మచారాన్ని కూడా కోల్పోయింది నెల రోజుల క్రితం. ఈరోజు నాకు అందుకే ఏం మెత్త నాకు తెలియలేదు. నాకు ఉండుంటే నేను కలిసి ఖచ్చితంగా వచ్చేవాడిని సార్. నేను ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు వారు కోల్పోయి ఇంకా అంత ఆనందంగా లేరేంటి, మెత్తగా అంటే కొంచెం బాధలో ఉన్నారేంటి అనిపించింది. మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ సార్. నాకు తెలియలేదు మనస్ఫూర్తిగా. నేను కాకపోతే మేము మీరు ఇంత చేశారు, మీకు ఇంతమంది విద్యార్థులను తీసుకొచ్చారు బయటికి. అంటే ఇందాక సార్ ఇందాక లక్ష్మీనారాయణ గారు మీరు ఇందాక శ్రీ లక్ష్మీనారాయణ గారు చెప్తున్నప్పుడు ఒకటి తీసుకెళ్ళడానికి ఆయన యూజీసీకి ఈ పర్టికులర్ బ్రాంచ్ రావాలి యూనివర్సిటీకి అని చెప్పి చాలా ఆ మెలకుతో మాట్లాడటం నిజంగా చాలా కష్టమైన కళ అది. చాలా చాలా గొప్ప ఆర్ట్ అది. ఆ ఆర్ట్ అంటే కేవలం మేధస్సు ఒక్కటే కాదు, దానిని తీసుకురాగల సత్తా, యూనివర్సిటీకి తీసుకురాగల సత్తా, అంటే దాన్ని ఏదైనా ప్రతిఘటించే శక్తులే ఉంటాయి. ఇది రాకూడదని ప్రతిఘటించే శక్తులే ఉంటాయి. అలాంటి శక్తులను ఎదుర్కొని చాలా లౌక్యంగా యుక్తిగా ఎదుర్కొని దానికి తీసుకురావడంలో సుధాకర్ బాబు గారిని మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఇది మీరు కానీ ఈ పని చేయకుండా కానీ ఉండుంటే ఈరోజు నాకు మాట్లాడే అవకాశం లభించేది కాదు. అలాగే దీనివల్ల నేను నేర్చుకుంది ఏంటంటే నాకు బాధ్యత పెరిగింది. వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఇంత మార్జినల్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వీళ్ళందరూ అభివృద్ధికి దూరంగా ఉన్నారు, ఆర్థిక భద్రతకి దూరంగా ఉన్నారు. వీరికి ఏం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంక్లూడింగ్ మనకి అరకు ఎక్కడికి వెళ్ళినా చాలా ఉన్నతమైన ప్రమాణాలు, చాలా ఉన్నతమైన ప్రమాణాలు. అలాగే ఇందాక ప్రకాష్ బాబు గారు మాట్లాడుతూ సార్ ప్రకాష్ బాబు గారు మాట్లాడుతూ జపాన్లో అంటే వారి తాలూకు ఆచార వ్యవహారాలను కానీ వారు ఏవి పాడు చేసుకోకుండా అభివృద్ధి ఎలా చెందుతున్నారు అనేది భారతదేశం నిజంగా ఇది నేర్చుకోవాలి. ఇది నేర్చుకోవాలంటే అనలెస్ మన ఆంథ్రోపాలజీని అర్థం చేసుకొని చాలా అరుదైన మన జీవన విధానాన్ని అర్థం చేసుకోకుండా అభివృద్ధి సాధించడంలో ఎంత నష్టపోతున్నాం, ఎంత విధ్వంసం జరుగుతుందంటే నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఒక మన దేశంలోనే చాలామందికి తెలియదు ఏంటంటే ఎక్కడో ఒక మూల ఇషాపురం లాంటి చోట ఒక పర్టికులర్ తెగే ఉంటుంది. అది బొంతు వరియాలంట 20,000 మందే ఉంటారు అక్కడ, వేరే చోట ఉండరు. ఇంకెక్కడ లేరు, ఆ పర్టికులర్ జిల్లాలోనే ఉంటా ఆ ప్రాంతంలోనే ఉంటారు. వారితోటి ఈ వ్యవస్థ ఎంత చిన్నాభిన్నం చేస్తుందంటే వారికి బేసిక్గా వారి వృత్తి ఏదైతే ఉందో దానికి సంబంధం లేకుండా దూరంగా పెట్టేయడం, వారికి అవసరమైనప్పుడు రిజర్వేషన్స్ కల్పించడం, లేనప్పుడు తీసేయటం. అలాగే అరకుకి వెళ్తే ఎంత గొప్ప కళ అంటే వాటి గొప్ప అరుదైన సంస్కృతి అంటే అది మనం కాపాడుకోవాలి. సంస్కృతిని జపనీస్ ఎలా కాపాడుకుంటున్నారు, అది మన ద్రావిడ జాతుల్ని కానీ ఇది మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది నేను ప్రొఫెసర్ సుధాకర్ గారు చేసిన ఈ కృషిని నేను దీన్ని ఒక రోజున మనందరం కలిసి దీన్ని ఒక మన రాజకీయ పరంగా కావచ్చు అన్ని రకాల దేశంలో దీన్ని సంరక్షించుకుంటాం సార్. మీరు మీ కృషి కేవలం విద్యార్థులకే కాదు, ఇది దేశంలోనే ఒక రోజున బలంగా మేము వారి కాపాడుకుంటాం, ఆ వృత్తుల్ని ఆ జాతుల్ని కాపాడుకుంటాం అని చెప్పి మీకు మనస్ఫూర్తిగా మేము మీకు హామీ ఇస్తున్నాం సార్. ఎందుకంటే మీరు ఇందాక ఎవరు మాట్లాడుతుందో ఆయన స్టూడెంట్ ఒకరు మాట్లాడుతా కేవలం ఆయన అకాడమిక్ లెగసీ గురించి మాట్లాడారన్నారు, కానీ ఆయన ఎంత హ్యూమానిటీ, ఎంత మానవతావాదో, ఎంత స్పిరిచువల్ వ్యక్తో, ఎంత పయస్ వ్యక్తో మాట్లాడలేదు. నిజంగా సాటి మనిషి గురించి కన్నీళ్ళు పెట్టాలి. ఇలాంటి యానాదుల గురించి, ఇలాంటి మనకి నెగ్లెక్టెడ్ గ్రూప్, మార్జినలైజ్ సొసైటీ గ్రూప్స్ గురించి మాట్లాడాలంటే గ్రే చాలా గొప్ప ఉన్నతమైన విలువలు, ఉన్నతమైన మానవత్వం, స్పిరిచువాలిటీ అవి లేకపోతే ఆయన ఈరోజు ఈ స్థాయిలో ఇలాంటి స్టడీ చేయలేరు. ఇలాంటి దానితో పాటు కేవలం స్పిరిచువాలిటీతో పాటు అవి కాకుండా దానికి ఎంత నేర్పరితనం, ఎంత యుక్తి, ఎంత లౌక్యంతో తిరిగి యూనివర్సిటీకి తీసుకురావడం నాకు నిజంగా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇది నేను కోరుకునేది కూడా ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ, నేను కూడా ఇది చెప్తాను ఖచ్చితంగా, మాకు ఆంథ్రోపాలజీని నేను జనసేన పార్టీలో ప్రవేశపెడతాను. ఎందుకంటే మాకు ఒక చిన్న పార్టీ శ్రీపతి రాముడు గారిని కోరుకుంటుంది అంటే ఆంథ్రోపాలజీని మాకు ఒకసారి చెప్పండి, మన జాతులు ఎలా ఉద్భవించినాయి, దాని అవసరం ఏంటి, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా సంరక్షించుకోవాలి, కాంటెంపరీ ఈ సోషల్ పొలిటికల్ చేంజెస్ వాటి మీద ఇంపాక్ట్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి క్యాడర్కి నేను ఖచ్చితంగా దీన్ని ఆంథ్రోపాలజీని ఖచ్చితంగా ఒక అవగాహన కల్పించాల్సింది. ఒక సెలెక్టివ్, ఒక పవర్ఫుల్, ఒక అంటే కొంత నేర్చుకోగలిగే సత్తా స్థాయి ఉన్న ఒక విద్యార్థులతోటి కానీ యువతతో కానీ పెద్దవారితో కానీ ఒక మీటింగ్ పెడతాను. మీరు దయచేసి మీరు మాకు ఆంథ్రోపాలజీ మీద సుధాకర్ బాబు గారు చేసింది మాకు ఒకసారి సలహా, ఒకసారి మాకు సూచనలు ఇవ్వండి, మేము ఒకసారి తెలుసుకుంటాం అన్నీ. ఎందుకంటే
ఇందాక అంబేద్కర్ గారు నుంచి చెప్పి నాకు తెలియలేదు. ఇప్పుడు వచ్చే వరకు అంబేద్కర్ గారు ఫస్ట్ ఆంథ్రోపాలజీ పేపర్ రాశారు దీని మీద అనేది నాకు తెలియలేదు. అది నాకు చాలా గొప్ప ఎన్లైటనింగ్ నోట్ అని నాకు ఒక థాట్ అనిపించింది. నాకు ఇప్పుడు దాకా నాకు తెలియలేదు. అంటే సమాజాన్ని అనలేస్ ఒక ఆంథ్రోపాలజీని అర్థం చేసుకునే వ్యక్తి కాబట్టి ఈ రోజున మనకి ఇంత బలమైన ఈ మనకి రాజ్యాంగంలో మన జాతులందరినీ కాపాడుకోగలిగాం. అవే కనుక ఆయనే కనుక ఆంథ్రోపాలజీ మీద అంత అవగాహన లేకపోయింది కానీ ఉండుంటే అది ఇంకొకలా ఉండేదేమో. అందుకని ఆంథ్రోపాలజీ సచ్ ఎ కీ ఎలిమెంట్ ఇన్ హ్యూమన్ ఎవల్యూషన్ కాబట్టి, అలాగే మన భారతదేశంలో ఈ ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ సామాజిక పరిస్థితుల్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా నేను దీన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటాం. అందుకని నేను కోరుకుంటుంది కూడా మీ అందరితోటి, ఇది నాకు గొప్ప అవకాశం. నాకు ఇది నేను కోరుకుంటుంది కూడా, నేను ఇంకొక రోజు కొంత నేను సంపూర్ణ అవగాహన చేసుకొని నాకు ఇంకొంత ప్రత్యేకమైన ఆంథ్రోపాలజీ మీద ఒక సదస్సు పెట్టాను సార్. ప్రొఫెసర్ సుధాకర్ గారి మీద ఒక ఎక్స్క్లూజివ్ సదస్సు పెట్టాను. నిజంగా పెట్టాలి. ఇది నేను స్పాన్సర్ చేస్తాను సార్. ఇది ఎందుకంటే ఇది నేను స్పాన్సర్ చేస్తాను. మీరు కోరుకున్న చోట, మీరు అది హైదరాబాద్ లేదంటే మీరు ఎక్కడన్నా సరే, మీరు కోరుకున్న చోట ఒక ఇంటలెక్చువల్ డిబేట్ అన్నచ్చు ఒక సదస్సు అని మీరు దానికి ఏదైనా పేరు పెట్టండి. ఇది నా బాధ్యత. వారికి నేను ఏదైనా నేను అనుకున్నాను ఏమైనా పెన్ ఇద్దామా ఏమి ఇద్దామా, ఆయన విరమణ అంటే ఆల్మోస్ట్ ఆయన పదవి విరమణ చేసి అయిపోయింది, దానికి ఎట్లా చేద్దాం అనుకుంటానికి నాకు వాటన్నిటికంటే కూడా ఒక కంటిన్యూస్ మీకు నిలబడే ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఉంది నాకు. దానికి మీకు అల్టిమేట్ గిఫ్ట్ నాకు ఏంటంటే, మీరు ఏదైతే మీరు ముందుకు తీసుకెళ్లారు ఆంథ్రోపాలజీని మార్జినల్ కమ్యూనిటీ సంబంధించి దానికి నిరంతరం ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ అంటే నేను అనేది మీ మీద కానీ ఒక మీ వర్క్ మీద కానీ ఏదైనా ఒక ఫౌండేషన్ కానీ లాంటిది పెడితే నిజంగా ప్రొఫెసర్ సుధాకర్ గారి మీద నిజమే ఇవ్వాల్సిన గిఫ్ట్ నాకు అనిపించింది. నేను ఆయన విద్యార్థిని అయ్యుంటే అవుడ్ సెటప్ ఎ ఫౌండేషన్. నేను విద్యార్థిని కాకపోయినప్పటికీ నేను ఆయన దగ్గర నుంచి నేను కొంత ఒక రెండు మాటలు నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇంత చాలా విలువైన స్థానం కల్పించారు కాబట్టి దానికి నేను చేయగలిగేది వారి స్టడీ మీద కానీ మీరు ఒక ఫౌండేషన్ కానీ ఏదైనా సరే నాకు తెలియదు. దానికి అంత నోమెన్క్లేచర్ మీరు నాకు రైట్ నోమెన్క్లేచర్ నాకు రావట్లేదు. మీరు ఏదైనా సరే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఆ ప్లాట్ఫామ్కి ఫండ్ రైజింగ్ కానీ ఇవన్నీ నేను మీకు చేసి పెడతాను. మీకు వారి వారిలాగా అంటే వారు చేసిన వర్క్ వారు చేసిన పనులు ప్రతి ఎక్కువ మందికి తెలియాలి. కేవలం విశ్వవిద్యాలయాలకి పరిమితం కాకుండా దాన్ని వర్క్షాప్స్ లాగా ప్రతి జిల్లా కేంద్రాల్లో కానీ పెట్టగలిగితే చాలా అవగాహన వస్తుంది, చాలామంది విద్యార్థులు లబ్ధి పొందుతారనే ఉద్దేశంతో నేను మీకు ఇవ్వగలిగే నేను సమర్పించుకుంటున్న గిఫ్ట్ సార్ అది. మీరు దాన్ని శ్రీపతి రాముడు గారి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీపతి రాముడు గారికి కూడా మా ఇద్దరికి చాలా మంచి స్నేహం ఉంది. మా ఇద్దరు చాలామందికి తెలియదు. శ్రీపతి రాముడు గారు నాకు ఎంత మంచి స్నేహితుడు అంటే మీ ఇద్దరం ఆయన ఢిల్లీలో యూనివర్సిటీలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పర్లేదు చెప్పచ్చా వద్దా నాకు తెలీదు ఏ సభాముఖంగా మాట్లాడాలో సరే వద్దు కదా ఏం లేదు. ఇది ఒక బిఎస్పికి మీరు ఒక ప్రముఖ పాత్ర వహించాలి. ఇది మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే నేను ఆ టైంలో నేను సిపిఎఫ్ అని పెట్టాను. సో నాకు ఆ టైంలో కుదరక కొన్ని పరిస్థితుల వల్ల నేను ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. నేనేమనుకున్నానంటే మేజర్గా ఎక్కడైనా సరే మార్జినలైజ్డ్ దూరానికి అభివృద్ధికి కానీ రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా అభివృద్ధికి నెట్టివేయబడ్డ వర్గాలన్నీ ఒక చోటకి రావాలి అనేది ఆయన ఆశయం. ఇది నేను అర్థం చేసుకోగలిగాను కానీ దీన్ని మరింత చాలా క్లిష్టంగా ఉంటుంది. నాకు దిగే కొద్ది లోతు అర్థమవుతూ ఉంటుంది. అందువల్ల నేను కొంచెం ఒకసారి నా మీద చాలా కోపం ఉంటుంది చాలామందికి. ఎందుకంటే నేను కొంచెం ఆచితూచి ముందుకెళ్తాను. ఎందుకంటే ఒక ఆశయాన్ని తీసుకెళ్ళడానికి నేను ఎందుకంటే నేను అంబేద్కర్ గారు ఆయన మొట్టమొదటి ఆయన పోటీ చేసినప్పుడు ఒక కోలీ ప్రత్యర్థి మీద ఎలా ఓడిపోయినందుకు నాకు చాలా డీప్ థాట్ వచ్చింది నాకు. అంటే ఇలాంటి ఒక గొప్ప ఉన్నతమైన వ్యక్తి అసలు ఆయన మీద పోటీ పెట్టకూడదు. నిజంగా ఆయనకి వెళ్ళాలంటే ఆయన మీద ఎలా పోటీ పెట్టారు, పెట్టకుండా ఉండాల్సింది అప్పుడు ఆయన అనుకునే ఇట్లా నా థాట్స్ ఉండే. అంటే ఒక ఉన్నతమైన ఆశయాన్ని కూడా చాలా యుక్తితో తీసుకెళ్ళకపోతే, చాలా లౌక్యంతో, చాలా సున్నితంగా తీసుకెళ్ళకపోతే ఆశయాలు దెబ్బతింటాయని చెప్పి నాకున్న కమిట్మెంట్ కూడా ఏంటంటే ఈ అణగారిన జాతుల్ని ఏవైతే దూరంగా ఉన్నాయో వాటికి అండగా ఉండాలి. అంటే అది నా స్థాయి, నా పరిమితులు నాకు చాలా పరిమితమైన స్థితి నాది. సో వీటన్నిటి నేను అండగా ఉంటానని తెలియజేసుకోవడానికి నేను మీకు తెలియజేసుకున్నాను. అలాగే ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారితో కూడా నాకు పరిచయం ఏంటంటే మేము ఇద్దరం చాలా అనేకమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అంటే ఒక్కటి కాదు, మన ఎవ్రీథింగ్ అబౌట్ మన
బ్యాక్వర్డ్నెస్ ఆఫ్ అ సొసైటీ, ఎందుకు ఆర్థిక అభివృద్ధి కొంతమందికి పరిమితం అయిపోయింది, దీన్ని ఎలా చేయాలి? సో ఆయన దగ్గర నుంచి నేను పార్టీకి కావాల్సిన సలహా సంప్రదింపులు ఆయన దగ్గర నుంచి తీసుకుంటూ ఉంటాను. సో నాకు ఇలాంటి అరుదైన అవకాశం ఇచ్చిన వారికి, వారి రిటైర్మెంట్ అవుతూ సుధాకర్ గారికి, వారి గైడ్, వారి ప్రొఫెసర్, నాకు ఈ అరుదైన అవకాశంలో ఇచ్చిన శ్రీపతి రాముడి గారికి, శ్రీ సుధాకర్ గారికి, పెద్దలందరికీ, మేధావులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇంకొకసారి ప్రాపర్ కీనోట్ స్పీచ్ నేను ప్రిపేర్ అయ్యి వస్తాను. ఎందుకంటే నేను అనుభవంతో మాట్లాడుతున్నానని ఇంకా నేను సంపూర్ణ అవగాహనతో మాట్లాడలేదు. సో నాకు ఆ పరిమితులు ఉన్నాయి. అందుకని నేను దయచేసి నేను మీలాంటి పెద్దల ముందు నా పరిమితమైన మేధస్సు, నాది చాలా పరిమితమైన ఆలోచన విధానం, నేను ఇంకోసారి సంపూర్ణంగా అవగాహన చేసుకొని అర్థం చేసుకొని ఇంకోసారి సుధాకర్ గారి గురించి ప్రత్యేకించి నేను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి సార్. అలాగే మీ కుటుంబ సభ్యులకి, మీ అబ్బాయికి, మీ అమ్మాయికి, మీ మేడం, మీకు వన్ మోర్ మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలుపుకుంటూ, ఐఎమ్ సారీ ఫర్ ద లాస్ ఆఫ్ యూర్ మదర్, మై హోల్ హార్టెడ్ కండోలెన్సెస్ ఫర్ దట్, అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ జై భీమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ అసలు విషయం ఏంటి అనేది, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అసలు విషయం ఏంటి అనేది అసలు సందర్భానికి కరెక్ట్గా కనెక్ట్ చేస్తూ మాట్లాడారు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆయన విజన్ తెలుసు కాబట్టి నేను ఆ టాపిక్ అడిగాను కానీ, బట్ ఆయన నిజంగా సందర్భానికి కరెక్ట్గా ఈ సందర్భంలో ఏది మాట్లాడాలో అదే మాట్లాడారు. నాది అత్యాస. ఇంకోసారి తప్పకుండా అంబేద్కర్ అండ్ డెమోక్రసీ మీద మీరు చెప్పినట్టుగానే సుధాకర్ రావు సార్ విషయంలో ఒక సపరేట్ ఒక సెమినారు, మేధా మదనం అలాంటివి తప్పకుండా, మీకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈ ప్రపోజల్ చేసినందుకు. మేమందరం కూడా దీన్ని ఆనందంతో ఏకీభావం తెలియజేస్తున్నామని చెప్పండి సుధాకర్ గారు. ఎందుకనంటే ఒక ప్రొఫెసర్కి గుర్తింపు అనేది అదే. ఇది ఈరోజు ఏదో సన్మానం చేసుకుని వెళ్ళిపోవడంతో కాకుండా సుధాకర్ రావు గారి పేరు మీద ఒక ఫౌండేషనా, లేకపోతే ఒక దీనికి సంబంధించినటువంటి మేధోమదనం ఆయనకి ఇచ్చేటువంటి ఒక ఆనర్గా చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది సార్. మీరు చెప్పిన విషయాలు నిజంగా అప్రోప్రియేట్గా మాట్లాడినారు. ఇప్పుడు ప్లీజ్, నా దగ్గర ఎన్న డబ్బులు లేవు కానీ నేనేమంటానంటే సార్ చెప్పు, సుధాకర్ గారు చేసిన వర్క్ అది ప్రతి జిల్లా స్థాయిలో అర్థం చేసుకోవడం, ఎందుకంటే చాలా విలువైన వర్క్ అది. నేనేంటంటే లెట్ మీ డెవలప్ అ కార్పస్ ఫండ్ ఆఫ్ 10 lakhs, అది నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. నేను ఒక 10 లక్షలు మీకు ప్రొవైడ్ చేసే పేరు మీద చేద్దాం, దాని మీద మీరు ఒకసారి చేస్తే అది మాకు అన్ని ప్రాంతాలకు వెళ్ళేలాగా, అంటే దాని మీద సదస్సులు జరిపేలా కావాలి. ఎందుకంటే ఆయన వర్క్ 10 మందికి తెలియను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్.